సూర్యపేటకు రావాల్సింది మంచి వర్షాలు పడతా ఉన్నాయి అట రోడ్ వస్తే వర్షాలు పడతాయి తెలుగుదేశం పార్టీ వస్తే అప్పుడు లోకేష్ వచ్చాడు కరువులో ఉన్నాం మేము నీళ్ళు కూడా లేకుండా తప్పకుండా ఆయన గెలిచేది వాస్తవమే రాబోయే సీఎం కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ లేదు అనేసి కొంతమంది ఆరోపించారు సార్ నిజమేనా అది ప్రతిపక్షాలు చెప్పేదే కదా ఎంత డెవలప్ చేసినా ప్రతిపక్షాలు ఏదో ఒకటి వాళ్ళకి వచ్చిన వేస్తూ ఉంటారు అది మనం వింటా ఉండాలా ఎంత డెవలప్ చేసినా సరే కాబట్టి దాని గురించి పట్టించుకోవాలా ప్రజలు సుభిక్షంగా ఉండరు అందరికీ ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ పథకాలు అమ్ముతున్నాయి ఏం బాధపడాల్సిన ఆయన ఇంట్లో కూర్చొని గెలిపించేదానికి జనాలు రెడీగా ఉండరు అదేవిధంగా 2024 ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తులతో వస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఫైనల్గా వచ్చేది ఎవరు వాళ్ళ పరిస్థితి పొత్తులతో వచ్చినా గుంపుగా వచ్చినా సరే నేను ఎవరు అభిమానిని కాదు పబ్లిక్గా చెప్తుండా పరిపాలన బాగుంటే ఎవరికైనా వేస్తారు ఓట్లు ఆయన పరిపాలన బాగుంది బ్రహ్మాండంగా ఆయన గెలుస్తాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పట్ల ఒక రెండు మాటల్లో చెప్పండి సార్ నిజంగానే తప్పు చేశాడా తప్పు చేసి ఉంటే కదా 52 రోజులు ఉండేది లేదు నేను ఉండుంటాను కదా ఉన్నాడు కాబట్టి 52 రోజులు తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో కక్షపూర్వకంగా చేపించారు అని చెప్పేసి టీడీపీ అంటున్నారు అది మామూలు ప్రతిపక్షాలు ప్రతి ఒక్కటి అంటుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు 16 నెలలు ఆయన నిజాయితీగా వచ్చేసాడు 52 రోజులు ఉన్నాడు బెయిల్ మీద వచ్చి ఉన్నాడు ఆయన రేపు ఉంటాడో మళ్ళీ లోపల పోతాడో కోర్టులు తెలుస్తాయి పేదలకు మేలు జరుగుతుంది సార్ బ్రహ్మాండంగా జరుగుతుంది ఏం ప్రాబ్లం లేదు ఆయన ఇంట్లో కూర్చొని గెలిపించేదానికి ఫైనల్గా ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు సార్ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ